రూపాయి ఇడ్లీ అమ్మ గుర్తుందే ఆమె పుణ్యం ఇలా ఫలించింది డబ్బు 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 కొందరు వ్యాపారులు కూడా డబ్బు సంపాదిస్తారు కానీ అదే లోకంలో బతకరు వర్తమాన ప్రాపంచిక విషయాలకు స్పందిస్తూ ఉంటారు తమ భిన్నత్వాన్ని చాటుకుంటూ ఉంటారు అలాంటి వాళ్లలో ఆనంద్ మహీంద్ర కూడా ఉంటాడు సోషల్ మీడియాలో కనిపించే ఆసక్తికరమైన అంశాలకు రియాక్ట్ అవుతాడు సరైన రీతిలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాడు ఈ విషయంలోనూ అంతే తమిళనాడు కోయంబత్తూరు వడివేలం పలయంలో ఓ ఎనభై ఐదేళ్ల ముసలామె కథను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో చూశాడు తను అప్పట్లో ఆ ముసలామె ఇడ్లీలు చేస్తున్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయింది గుర్తుంది కదా కేవలం ఒక్క రూపాయికి ఒక ఇడ్లీ చొప్పున అమ్ముతుంది ఆమె అసలు ఆ రేటు కాదు ఇక్కడ చెప్పుకోదగింది ఆ వయస్సులోనూ ఆమె రోజుకు వెయ్యి దాకా ఇడ్లీలు పోస్తూనే ఉంది చిన్న గుడిసెలో హోటల్ ఆమె ఒక్కతే సప్లయర్ క్లీనర్ చెఫ్ ఓనర్ ఎక్సెట్రా ఎన్నేళ్లవుతున్నా ఇడ్లీ తయారీకి కావలసిన సంభారాల ధరలు కూడా మండిపోతున్నా ఆమె ఆ రూపాయి మాత్రమే తీసుకుంటోంది నా దగ్గరకు వాళ్ళంతా రోజువారీ పట్ట పోసుకునే కార్మికులు పోనేలే వాళ్ళ ఆకలి కడుపులు నిండితే చాలు అన్నదామే అసలు ఐదు రూపాయలు తీసుకునే ఐదు ఇడ్లీలు ఇవ్వడం అనేది ఈ రోజుల్లో ఓ అద్భుతమే కథ కృష్ణారామా అనుకుంటూ గడిపేయడం ఆమె ఈ వయసులోనూ సొసైటీ కన్సర్న్గా రెక్కలు ముక్కలు చేసుకుంటోంది ఆమె పోసే మెత్తని తెల్లటి ఇడ్లీ లాంటి ఆ స్పిరిట్ ప్రశంసనీయం ఆమెను అక్కడి వాళ్ళు ఇడ్లీ అమ్మ అనే పిలుస్తారు అసలు పేరు కమలధహాల్ అప్పట్లో ఎవరో ఆమె గురించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నానా చెత్త వ్యవహారంగా మారిన సోషల్ మీడియాకు మరో పార్శ్వం ఇదిగో క్షుద్రత్వం తప్ప ప్రస్తుతం ఏమీ మిగలని మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అసలైన ప్రత్యామ్నాయం సోషల్ మీడియా కాకపోవచ్చు కానీ అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాయే ఈ వీడియోను ఆనంద్ మహేంద్ర కూడా చూశాడు బహుశా అందరిలాగే కాసేపు షాక్లో ఉండిపోయాడేమో ఆమె వ్యాపారంలో పార్ట్నర్ అవుతాను ఇన్వెస్ట్ చేస్తాను అని ట్వీట్లాడు అంటే ఆమెకు సాయపడి తను కొంత పుణ్యం సంపాదించాలని కానీ ఇన్ని రోజులైంది మర్చిపోయి ఉంటాళ్లే తను ఓ వ్యాపారే కదా అనుకున్న వాళ్ళు బోలెడమంది ఈలోపు అక్కడి స్థానిక గ్యాస్ డీలర్ ఎవరో ఆమెకు ఒక గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇచ్చాడు ఈ వయసులో పొగ నడుమ ఆమె కట్టెల పొయ్యే మీద ఇడ్లీలు పోయడం తప్పించడానికి ఆమె స్పిరిట్కు జేజేలు పలకడానికి ఈలోపు కరోనా వచ్చింది ఎవరో వస్తారని తనకు ఏదో చేస్తారని అనుకునే తత్వం కాదు అమ్మది వేలాది మంది వలస కార్మికుల కష్టాలు ఆకలి ఆమెను మరింత కష్టపడేలా చేశాయి అదే రూపాయి ఇడ్లీని అలాగే కొనసాగించింది నిజానికి ఇప్పుడే కదా సొసైటీకి తనను అర్పించుకునే సమయం అనుకుంది మరి ఈ ఆనంద మహేంద్రుడు ఏం చేశాడు ఆమెను మర్చిపోలేదు ఇన్ఫ్రా వ్యవహారాలు చూసే ఒక విభాగం ఉంది తన కంపెనీకి వెళ్ళారు కొన్ని స్థలాలు వెతికారు అక్కడే ఉన్న ఆ స్థలాన్ని కొన్నారు ఆమె పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది తాజాగా ఇప్పుడక్కడ ఆమె అవసరాల మేరకు హోటల్ కమ్ రెసిడెన్స్ కట్టేయడానికి రెడీ అయిపోయారు దానినే మళ్ళీ ట్వీట్ చేసి నేను మర్చిపోలేదండోయ్ అని నెటిజన్లకు గుర్తు చేశారు గుడ్ గుడ్ నీలాంటి ఉండాలి భయా పుణ్యం పురుషార్థం బతుక్కి కొంత సార్థకత అంతా అయ్యాక ఓసారి చెప్పాలి సుమా అయినా చెబుతావులే చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో ఎన్నికలు వస్తే ప్రతి పార్టీ అది ఫ్రీ ఇది ఫ్రీ ఇదిగో ఇలా ఉద్ధరిస్తాం మేమే వండి నోట్లో పెడతాం జస్ట్ తినిపెట్టండి చాలా అన్నట్లుగా హామీలు ఇస్తూ ఉంటాయి ఏటా వేలకు వేల కోట్లు ఫ్రీ పథకాలకే ఖర్చు చూపిస్తున్నాయి దిక్కుమాలిన బోలెడే ఖర్చు ప్రతి పార్టీకి కార్యకర్తలు నాయకులు వాళ్ళ సంపాదనలు ఉన్నతాధికారులు పాలనా బాధ్యులు వాళ్ళ ఖర్చులు వాళ్ళ అవనీతి ఆమె చుట్టూ అంత కాలుష్యం ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఆ ఒక్కడు తప్ప ఆమె కథ విని సాయం చేసిన ఒక్క చేయలేదు సపోర్ట్గా నిలబడిన ఒక్క మనిషి లేడు ఎవరూ తోడు లేకపోయినా సరే ఈ వయస్సులోనూ తనకంటూ స్ఫూర్తితో బతుకుతున్న ఆమెకు స్థానిక సమాజం కూడా ఏమి ఇవ్వగలిగింది మన రాజకీయ పాలన వ్యవస్థల్లోని అసలైన డొలతనానికి కూడా అమ్మ కథ గొప్ప ఉదాహరణ